पीआरसी पेर तो जगन प्रभुत्वं उद्योगलनु निंदा मुंचिंदनी एंपी रघुराम विमर्शिंचारु। रिटायर्ड उद्योगलकु पेंशन्लु कूडा सकालंलो इव्वलेनि स्थितिलो प्रभुत्वं उंदन्नारु। करोना कष्टकालंलो देशंलोनि ये राष्ट्रंलो कूडा ఆదాయం పెద్దగా తగ్గిన దాఖలాలు లేవని, ఒక్క ఏపీలోనే ఆదాయం భారీగా తగ్గిపోతోందని చెప్పారు। ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు 2 ఏళ్లు పెంచడంతో నిరుద్యోగ యువతకు నోటిఫికేషన్లు లేక తీవ్ర నష్టం జరుగుతుందని రఘురామ అన్నారు। నిన్న హఠాత్తుగా 2 రోజులు అన్నా కూడా మా ముఖ్యమంత్రి గారు శానా పెద్ద మనసుతో మరి తీసుకున్న నిర్ణయం ఉద్యోగస్తుల నెత్తిన శటగోపం। ఎప్పుడో ఇప్పుడు జనరేషన్ తెలియపోవచ్చు, ఈటీవీలో వచ్చినప్పుడు చూడండి, పాతాల భైరవి మోసపోయాం గురూ అని అంటారు। అలాగా పాపం ఉద్యోగస్తులు గగ్గోలు వెంకటరామరెడ్డి గారు ఇంకా కొంతమంది పెద్దలు మరి సజ్జల గారి సత్కారాలు అయిన తర్వాత చాలా ఆనందంగా ఉంది, పండగ ముందే వచ్చింది అని నాయకుల్లో సంబరాలు, బహుశా వాళ్ళకి సంబరం అందే ఉంటుంది। బట్ ఉద్యోగుల్లో ఆందోళనలో హెచ్ఆర్ఏ మీద అసలేమీ అర్థం కాని పరిస్థితి। స్వతంత్ర భారతదేశంలో ఇంటరిమ్ రిలీఫ్ కన్నా ఆ ఫైనల్ రిలీఫ్ తగ్గటం ఉన్నది, అది మరొకటి వల్ల కాదు। ఇలాంటి అసాధ్యాల్ని సుసాధ్యం చేయాలంటే ఎంతో కంపాషనేట్గా అసలు చేతికి ఎముక లేని, నాలుకి నరం లేని వ్యక్తి వల్లే అది సాధ్యం అని చెప్పి మరి ఈరోజు ప్రూవ్ అయింది। 23% 27% నుంచి 23%కి తగ్గించి దానికి చెప్పటం కమిటీ 14% రికమెండ్ చేస్తే నేను చొరవ తీసుకుని, నేనంటే ముఖ్యమంత్రి చొరవ తీసుకుని దాన్ని 23 చేశాం। కమిటీ అక్టోబర్ నుంచి ఇవ్వాలి అంటే అక్టోబర్ నుంచి కాదు, మీరు అన్యాయంగా మాట్లాడుతున్నారని చెప్పి ఆ కమిటీ నివేదికని ఖండించి నా సోదరుల కోసం జనవరి నుంచే మనం ఇస్తున్నాం అని చాలా గర్వంగా చెప్పారు। చాలా పట్టికలు వచ్చినాయి, అశోక్ బాబు గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు, ఎందుకంటే ఆయన మరి గతంలో నాయకులు, ఆయన నాయకత్వంలో ఎప్పుడూ కూడా ఉద్యోగస్తులకి చాలా న్యాయం జరిగేది, మరి ఆయన కూడా చాలా స్పష్టంగా చెప్పారు అన్ని కేటగిరీస్కి వచ్చింది లిస్టు, ప్రతి వాళ్ళకి కూడా తగ్గింది। మరి ఇలాగా తగ్గిన దానికి కూడా మరి హర్షాతిరేకాలు వెళ్ళబుచ్చటం మరి డెఫినెట్గా అది ఆ ఉద్యోగ సంఘాల నాయకుల సంస్కారం, అటువంటి సంస్కారవంతుల్ని మరి నాయకులుగా పెట్టుకుని మీరు మరింత ఎదగాలని రాబోయే రోజుల్లో మీ జీతాలు మరి ఏమవుతాయో అది తర్వాత చూద్దాం। ఇక అడగని వరం ఒకటి ఇచ్చాట ముఖ్యమంత్రి, అడిగితే వరాలు ఇచ్చేవాడు దేవుడు, అడగకుండానే వరాలు ఇచ్చేవాడు జగన్మోహనుడు। ఈయన ఇచ్చిన వరం ఏమిటంటే ఈ జగన్మోహనుడు 2 సంవత్సరాలు 60 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాలకి ఆ రిటైర్మెంట్ ఏజ్ని పెంచారు। ఎందుకు పెంచారు అంటే దానికి ఏ పెద్ద చదువు కూడా ఏది అవసరం లేదు, ఇప్పుడు రిటైర్మెంట్ బెనిఫిట్స్ 6 నెలల నుంచి కూడా రిటైర్ అయిన వాళ్ళకి ఇచ్చే పరిస్థితి లేదు, చేతిలో షిల్లు కావలేదు, మరి ఈ పరిస్థితుల్లో మరి గతంలో రిటైర్మెంట్ ఏజ్ కొంత పెంచారు, ఆ పెంచినందువల్ల ఇప్పుడు ఈ సంవత్సరం 1000 కోట్ల భారం పడబోతుంది। 2 సంవత్సరాల తర్వాత రాజు అవడో రెడ్డి అవడో అసలు మనం చేస్తున్న దరిద్ర పాలనకు మనం ఉంటామో ఉండమో అనే ఒక శుద్ధమైన క్లారిటీతో తర్వాత వచ్చేవాడు చూసుకుంటాడు ఈ బాధని 2 సంవత్సరాలు పెంచారు। సో దీనివలన నిరుద్యోగులకి జాబ్ క్యాలెండర్ లేదు, ఏమీ లేదు, వాళ్ళకి మరింత నిరాశ, వీళ్ళకి
రిటైర్మెంట్ రిటైర్ అయిన వాళ్ళకి ఎటు తిరిగి పెన్షన్ వస్తుంది? ఇప్పుడు ఆ పెన్షన్ రాదు. సో మరికొంత జీతం ఇస్తే సరిపోతుంది. భావితరాలకి ఉద్యోగ అవకాశాలు తగ్గుతాయి, నో డౌట్. వాళ్ళకి కొంతకాలం, ఈ రోజుల్లో ఎవరో కూడా 60 సంవత్సరాలకైతే ఎవరో ముసలివాళ్ళు అవ్వట్లేదు, 60 సంవత్సరాల వరకు కూడా అందరూ. మా చిన్నప్పుడు చూసేవాళ్ళం, 60 సంవత్సరాలు వస్తే ఏదో చర్మం అంతా ఒడిలిపోయి ఒక రకమైన నైరాశ్యం వైరాగ్యం కనపడేది. మరి ఇప్పుడైతే మరి అది కనపడతలేదు. సో కాబట్టి వయసు పెంచినందువల్ల వారి వరకు మంచిదైనప్పటికీ, మరి ఓవరాల్గా ఉన్న లిమిటెడ్ ఉద్యోగాల్లో పెరుగుతున్న ఆశావహుల్లో, మరి ఎడ్యుకేటెడ్ పర్సంటేజ్ పెరుగుతున్న ఈ ప్రస్తుత పరిస్థితుల్లో, మరి నిరుద్యోగులు మరింత నిరుత్సాహానికి గురయ్యే అవకాశం క్లియర్గా ఉంది. చూద్దాం మరి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఇదైనా ఎంతవరకు అమలు చేయగలరు రాబోయే రోజుల్లో. మొన్న అయితే ఢిల్లీ వచ్చి పర్సనల్ విషయాలతో పాటు ఆ నెక్స్ట్ డే ఏదో ఒక 2500 కోట్లు, అఫ్కోర్స్ ఓవరాల్ లిమిట్లోనే అనుకోండి, 2500 కోట్లు తీసుకురాగలిగారు. మరి పెన్షన్లు కూడా సకాలంలో ఇవ్వలేని దుస్థితిలో ఉన్నాం. అన్నిటికైనా హైలైట్ ఏంటంటే, మన పక్కన కరోనా వచ్చిన ఎన్నో రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో కూడా ఆదాయం తగ్గిన దాఖలాలు లేవు. మన రాష్ట్రంలో సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే చాలా స్పష్టంగా ఆయన పనితీరుని వివరించారు. ఎంత చక్కగా వివరించారంటే, మరి 18-19 అంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంత ఉంది, 19-20 ఎంత ఉంది, 20-21 ఎంత ఉంది, అంటే ఒక 80,000కి ఇయర్లీ 15% పెరగాలి, అన్ని చోట్ల పెరుగుతుంది. మరి ఆ 15% మనకు పెరగలేదు. ఎందుకు పెరగలేదు? ఇతర రాష్ట్రాల్లో ఉన్న అభివృద్ధి, కరోనా ఉన్నప్పటికీ కూడా మహారాష్ట్రలో ఉన్న అభివృద్ధి ఎందుకని మన ఆంధ్ర రాష్ట్రంలో లేదు అంటే, మనం వీఆర్ యాంటీ డెవలప్మెంట్. ఎక్కడా కూడా ట్రాన్స్పరెన్సీ లేదు. ఎక్కడ చూసినా అన్యాయం, ఎక్కడ చూసినా అరాచకం, ఎక్కడ చూసినా దోపిడీ. కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీని చంపేశాం, దానివలన ఎంతో ట్యాక్స్ రెవెన్యూ పడిపోతుంది. ఆ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అంటారు, ఆ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్లో మొత్తం వ్యవస్థల్ని సర్వనాశనం మనం చేసి, దీనివలన ఆదాయం తగ్గింది. ఈ ఆదాయం తగ్గినందువల్ల ఈ ఎంప్లాయీస్కి నేను నా చాలా ఉదార హృదయం, నా హృదయం ఉన్న వైశాల్యానికి సరిపడా నేను వాళ్ళకి ఇవ్వలేకపోతున్నాను. అయినా సరే ఇవ్వగలిగిన దానికన్నా బికాస్ ఆఫ్ మై మెగ్నానిమిటీ నేను చాలా ఎక్కువ ఇస్తున్నానని చెప్పి మరి ఆయన చెప్పారు. మరి రాబోయే రోజుల్లో ఉద్యోగస్తులకి మరి న్యాయం జరగాలని, వారు సరైన నాయకుల్ని ఎన్నుకోవాలని, అలాగే ప్రజలు కూడా మరి సరైన నాయకుల్ని ఎన్నుకోవాలని కోరుకుంటూ, ఈ ఉద్యోగస్తుల వ్యవహారాలు మరి కాసేపు పక్కన పెడితే, ఇక నిన్న పోలీసు అరాచకాల గురించి మాట్లాడుకున్నాం, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలన్నాం, సస్పెండ్ చేశారు ఆ సామర్లకోటలో ఆ గిరీష్ అనే వ్యక్తిని హింసించి దారుణంగా కొట్టి 3 రోజులు కొట్టాక 4వ రోజు కొట్టడానికి అవకాశం ఇవ్వకుండా తనే తను చాలించాడు గిరీష్. దళితులపై ఎంతో దారుణంగా ఈ జరుగుతున్న దాడిని అందరూ కూడా ముక్తకంఠంతో ఖండించారు. మహాసేన రాజేష్ కానీ, హర్ష మాజీ పార్లమెంటేరియన్ హర్ష కుమార్ గారు కూడా గట్టిగా ఖండించారు. రాష్ట్రం అంతా కూడా ఇది ఒక దళితుడి సమస్య కాదు, ప్రజల సమస్య. ఈ పోలీసులకి
ఈ ముఖ్యమంత్రికి ఈ పోలీసులకి ఈ ముఖ్యమంత్రి ఇచ్చిన కొట్టో కొట్టు అన్న ఫ్రీడంకి పరాకాష్ఠ. నా లెవెల్లో అంటే ఏదో ముఖ్యమంత్రి వీడియోలు చూసుకుంటూ కొట్టించుకుంటాడు. ఏ లెవెల్కి ఆ లెవెల్? ఆ లోకల్ నాయకుడు ఎవడో మరి ఎలక్షన్లో పోటీ చేసిన పాపానికి, మున్సిపల్ ఎలక్షన్లో పోటీ చేసిన పాపానికి ఇలాగా కొట్టి చంపేయటం ఎంత దారుణం. ఎన్నాళ్ళు ఎలక్షన్లో పోటీ చేయాలనుకున్న వాళ్ళని ఈ రకంగా కొట్టి చంపేస్తారు? ఎన్నాళ్ళు బలహీన వర్గాల వారిని వారు ఓట్లు వేయించుకుంటూ వాళ్ళని మోసం చేస్తూ మళ్ళీ వాళ్ళనే చంపే ఈ సంస్కృతి ఎన్నాళ్ళు అని యావత్. ఇది ఒక దళితుల సమస్య కాదు, ఇది ఒక ప్రజా సమస్యగా మారింది. ప్రజాప్రతినిధులుగా ఎన్నిక అవ్వటానికి ప్రయత్నం చేసిన వాళ్ళని కొడుతున్నారు. నాకులాగా ప్రజానాయకుడిగా ఎన్నికైన వాడిని కూడా ప్రజా సమస్యల గురించి మాట్లాడితే కొడుతున్నారు. మాజీ మంత్రుల్ని కొడుతున్నారు, మీతో రాజీ పడిన వాళ్ళు అందరినీ కొడుతున్నారు. ఎన్నాళ్ళు కొట్టుకుంటూ పోతావు జగన్మోహన్ రెడ్డి? అట్ సమ్ పాయింట్ సీన్ విల్ బి రివర్స్డ్. ఆ పరిస్థితి రాకుండా చూసుకోవాలి. దయచేసి కీప్ యువర్ పోలీస్ అండర్ కంట్రోల్. ఒక పోలీసుల చేతిలో దెబ్బలు తిని చనిపోతే ఈ రోజు వరకు సరే ముఖ్యమంత్రి అంటే ఆయన కొంపలోంచి బయటికి రాడు. ఇన్నాళ్ళు కొంపలోంచి రాని ముఖ్యమంత్రి ఎవడంటే మా ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే. కానీ మరి హోమ్ మినిస్టర్ గారు, మరి ఆవిడ కూడా మరి కనీసం పరామర్శకి వారి కుటుంబాన్ని పరామర్శించడానికి సామర్లకోటకి రాకపోవటం చాలా దురదృష్టం. మేబీ ఆవిడకి ఏదన్నా జ్ఞానోదయం అయి వారు కూడా వచ్చి పరామర్శించి ఇక నుంచి అయినా సరే పోలీస్ వాళ్ళనైతే డెఫినెట్గా ఉద్యోగం నుంచి తొలగించాలి. ఎస్ఐ ఎవరో అభిమన్యుడట, మరి సర్కిల్ ఇన్స్పెక్టర్ పేరు నాకు గుర్తులేదు. ఇలా దాష్టీకాలు అతిగా దాష్టీకాలు చేసే వాళ్ళని ఒకళ్ళిద్దరిని ఉద్యోగం నుంచి సస్పెన్షన్ కాదు, సస్పెన్షన్ చేస్తారు, ఈ రెండు రోజులు పేపర్లో వస్తాయి, మళ్ళీ వాళ్ళు మర్చిపోతారు, మళ్ళీ వాళ్ళు వస్తారు, జాయిన్ అయిపోతాడు, ఈ సమర్లు కొట్టడం తీసుకెళ్ళి ఆ పక్కన ఎక్కడ అమలాపురంలో వేసేస్తారు, అటు ఇంకొకని కొడతాడు, ఇంకొకని చంపేస్తాడు. ఎందుకంటే ఒకసారి చంపితే మూడు నెలల్లో పోస్టింగ్ వచ్చింది కాబట్టి మళ్ళీ ఇంకొకని చంపేస్తాడు వాళ్ళు. సో ఇటువంటిది లేకుండా శాశ్వతంగా విధుల నుంచి తొలగిస్తే, తర్వాత శిక్షించి తొలగిస్తే డెఫినెట్గా ఈ మొన్న మనం చూసిన నాంది సినిమాలో సీన్లు రిపీట్ అవ్వకుండా ఉంటాయి. ఇదే ఈ దళిత హత్య మరి రాష్ట్రంలో పోలీసు దమన కాండకి ఆఖరి హత్య కావాలి. దానికి తగిన దిద్దుబాటు చర్యలు చేసుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి సుచరిత గారంటే చిన్న వ్యక్తి కాదు, సాక్షాత్తు మా ముఖ్యమంత్రి గారే. వారి నోటితో తొలి ఏమన్నారా తొలి మహిళా ముఖ్యమంత్రి అని కూడా, సాధారణ మంత్రి అయినప్పటికీ కూడా ముఖ్యమంత్రిగా సంబోధించుకున్నారంటే మరి ఆవిడకి మరి ఎంత విశిష్ట స్థానం ఉందో. మరి అంత విశిష్ట స్థానం మరి ఆవిడకి ఇచ్చినందుకు మరి ఆవిడ కూడా మరి అలాగే హుందాగా ముఖ్యమంత్రి అని ఆయనతోనే అనిపించుకున్నారు కాబట్టి, ఈ ముఖ్యమంత్రి రాకపోయినా ముఖ్యమంత్రి అనిపించుకున్న ఈ ముఖ్యమంత్రి వెళ్ళి పరామర్శిస్తే, ఇట్స్ ఓన్లీ పరామర్శిస్తే చచ్చిపోయిన వాడు బతికి రాడు. అయినా సరే ఎందుకు పరామర్శిస్తామంటే ఇట్స్ ఎ సొలేస్, ఓదార్పు. ఓదార్పుకి పేటెంట్ కూడా మా ముఖ్యమంత్రిదే. చనిపోయిన నాలుగేళ్ళు కూడా ఓదార్చిన మా గొప్ప వ్యక్తి. మరి అటువంటి వ్యక్తి నాయకత్వంలో మహిళా ముఖ్యమంత్రిగా ఉన్న ఈ మామూలు మంత్రి గారు వెళ్ళి సాటి దళిత సోదరుణ్ణి పరామర్శించాలని నాకు కూడా, మరి మహాశయన్ రాజేష్తో హర్షతో అక్కడికి వెళ్ళి పరామర్శించాలని ఉంది. కానీ మరి ఈ కరోనా బ్యాక్గ్రౌండ్లో మరిన్ని విచిత్రమైన
కేసులు ప్లాన్ చేస్తారో వాళ్ళతో టచ్లోనే ఉన్నాను, చూస్తాను అవకాశం దొరికితే మరి వారి కుటుంబ సభ్యులకి కలిసి సానుభూతి తెలిపే ప్రయత్నం చేస్తాను. మరి